ఇల్లెందుకు తీసుకోలేదు మీరు? అదే నేను అడుగుతున్నా, ఇన్నేళ్ళైనా ఇంకా కొట్టాలి ఎందుకుంటున్నారు? మీరంతా ఒకటేనా? ఏం చెప్పు సమస్య? సార్ ఏమి లేదు, ఓనే సార్ వెలుగు ఆఫీసర్. సార్ ఓలేస్ వెలుగు ఆఫీసర్ సార్ మార్చర్లకి 2,40,000 వచ్చింది అన్నాడు. నాకు అర్థం కాదు సమస్య ఏంది చెప్పు. ఫస్ట్ వచ్చిందో రాలే తర్వాత మాట్లాడదా. సార్ మీ దగ్గరికి 4 మాటలు వచ్చాయి. నీ దగ్గరికి 4 మాటలు వచ్చినా వచ్చి నువ్వేమన్నావు? 2,40,000 దాని మీద బిల్లు ఉందయ్యా, నేను కలెక్టర్కి పంపించినా అన్నావు సార్. నువ్వు నేను సంకర వచ్చింది అది కాదయ్యా, సమస్య ఏందో చెప్పు. వస్తే వస్తాయంటే నువ్వేం చెప్పాలా? నువ్వెవరు? హ్యాండ్మేటరా? చెప్పు. గుంతల వరకు బిల్లు ఇచ్చేసింది. ఆల్రెడీ ఇంకా సెట్లకు వచ్చింది, ఏం వచ్చింది? ఎందుకు ఏమంటున్నారు? 2,40,000 ఎందుకు ఉంటుంది చెట్లకు అంతా కలిసి? గవర్నమెంట్ మారిన తర్వాత హోల్డ్ పెట్టారు సార్. పెట్టిన తర్వాత గుంతల బిల్లు ఆల్రెడీ వచ్చింది, కానీ మెటీరియల్ చెట్ల బిల్లు ఎందుకుంటుంది అట్లా? రెండు సార్లు పోయింది. అవును, నీకు తెలిసిన విషయం వచ్చే వచ్చాయని చెప్పడానికి నువ్వేం చెప్పాలా? వాళ్ళది వెళ్ళా మామ పీడికి కొట్టు. అప్పుడు ఉన్న సీసీకి సార్కి చాలా వరకు పోయినాం సార్, వేగం పోయినా. అవును, సమస్య ఏం చెప్పు ప్లీజ్, నాకు అర్థం కావట్లా. ఏది అప్పుడా? ఓ, అప్పుడు ఫ్రాడ్ జరిగిన కేసులా ఇవన్నీ? అంటే నీ బదులు ఎవడో తిన్నాడా? నువ్వు నిజం చెబుతావా? నేను కనుక్కోవాలా? వస్తానే చూసి చెప్పేది కదా. ఇప్పుడు 5 సార్లు తిరిగినారంటే గుంత వరకు అయినాయా? నువ్వు పెద్ద ఫిట్టింగ్ మనం అంతా అమెరికాలో చదివి వచ్చినట్టు. నేను సంగతి 2 మాటలు వచ్చినావు, అంత దాంట్లో ఎంత కంప్లీట్ చూపించినావు. 2,46,000 వచ్చిందయ్యా, ఎందుకు నేను కలర్ పంపించినాను? ఆయన పంపించాను మీకు. చెప్పలేదు సర్పంచ్. మీరు పెండింగ్ లో ఉన్నాయి, వస్తే మీరు ఇంకా పెండింగ్ ఉన్నాయి బిల్స్ రాలేదు, పంపించినాం కలెక్టర్ అని చెప్పారు. నాటి నుంచి స్టేటస్ చెప్పలేదు సార్, రాను కానీ రాలేదు. ఇంకా అప్పటి నుంచి మనకు రాలేదు సార్ బిల్స్, పెట్టిన వరకు రాలేదు సార్ బిల్స్. ఆల్రెడీ పెట్టినా సార్. నేను ఓబులేసు, నీకు ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉందా? ఫస్ట్ అది లేదు. ఆయన చెప్పిన తర్వాత ఆయన నువ్వు ఎదురు మాట్లాడతావు. నీకు విషయం పరిజ్ఞానం ఉంటే నువ్వు ఇద్దో ఈ సమస్య ఉంది సార్, దీనివల్ల రాలేదు అని చెప్పచ్చు. అసలు నీకు విషయ పరిజ్ఞానమే లేకపోతే ఇంక నేనేం చేయాలా? ఇవి సోషల్ ఆడిట్ లో వచ్చినాయి ఇవన్నీ. సోషల్ ఆడిట్ లో వచ్చినాయి సార్. దొంగ ఏం కాదు కదా, చూసి మళ్ళీ. మరి దొంగ కానప్పుడు ఏముంటుంది? పెట్టినా సార్, మన బిల్లు దాదాపు 2 ఇయర్స్ నుంచి రాలేదు సార్, అది చూసి చెప్తాను సార్. సార్ ఎందుకు మిగతా అందరికి వస్తాను? ఇప్పుడు వీళ్ళది ఒకటి ఎందుకు రాదు? మీ డిఆర్డీఏ కింద చేసినది మాత్రం రాలేదా? డిఆర్డీఏ కింద చేసింది సార్. ఇది అప్పుడు 17, 18, 19 అవసరం లేదమ్మా. ఎవరు డిఆర్డిఏ వాళ్ళు చూస్తున్నారా? లేదు అంటే వెలుగు వాళ్ళు ఆ సిస్టమ్ చేసినారు, కానీ మనీ రావాల్సింది డ్వామా నుంచే. నువ్వు చూసి కాదు, ఇప్పుడు నాకు కనుక్కో, నాకే విషయం చెప్పు. నేను సచివాలయం పోయే లోపల నేను ఎవరితో మాట్లాడాలో చెప్పు నాకు. సరేనా, ఏడ పెండింగ్ ఉంది, ఏం దాని స్టేటస్ ఏంది, ఆ డీటెయిల్స్ తీసుకో నాకు చెప్పు. ఇద్దరివి నేను మాట్లాడతా పెద్ద. ఇప్పుడు సరే, నువ్వు విషయాలు తెలుసుకోరు, ఎట్లా ఏంది వస్తుందో కూడా తెలియదు.